నెల్లూరు జిల్లా వెడవలూరు మండలం దంపూరు గ్రామంలో శ్రీ షిరిడీ సాయిబాబా 16వ వార్షికోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. సీనియర్ టీడీపీ నాయకులు దూది విజయరాఘవన్ ఆధ్వర్యంలో వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఉదయం నుండి స్వామివారికి వేద పండితులు పాలాభిషేకం, హోమం, పల్లకీ సేవ వంటి విశేష పూజలు నిర్వహించారు. అలాగే మధ్యాహ్నం భక్తులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమాలకు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్రెడ్డి పాల్గొని సాయినాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం గ్రామ పురవీధుల్లో స్వామివారి గ్రామోత్సవం మేళతాళాలతో విద్యుత్ కాంతుల నడుమ కన్నుల పండుగ జరిగింది. ఆలయ అర్చకులు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో చేవూరు రాంప్రసాద్, మావిళ్ల భార్గవ్, కొమ్మి శ్రీధర్నాయుడు, మావిళ్ల మోహన్, రాజానాయుడు, స్థానిక నాయకులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. హారతి, కాకడ హారతి, అలాగే మధ్యాహ్నం హారతి, నైవేద్యాంతరం, సాయంకాలం హారతి, నాలుగు పూట్ల హారతి కార్యక్రమాలు జరుగుతాయి. కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ విశేష పూజా కార్యక్రమాలు కూడా జరుగుతుంటాయి. గ్రామస్తులందరూ కూడా సహాయ సహకారాలు కూడా అందరూ కూడా ప్రతి సంవత్సరం కూడా ఎంతో వైభవపేతంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా భవ్యంగా జరుగుతాయి. ఇట్లా గ్రామ పద్యలో ఆలయ అర్చకులో 16 వార్షికోత్సవంగా అందరికి చాలా గురు గ్రామ ప్రజలు అందరికీ చాలా ఆనందంగా ఉంటుంది. ఈ వార్షికోత్సవం ఏంటంటే ఒక పెద్ద పండుగ మాదిరిగా జనాలు మొత్తం అందరం వచ్చి కన్నుల ముందుగా భావించి వాళ్ళ యొక్క సొంత నిర్ణయం సొంత దేవుడి మధ్య వచ్చి గ్రామం అంతా పెద్ద కలుసుకొని ఒక నిర్ణయం వచ్చి మొత్తం పూజలు పూజలు పురస్కారాలు చేసుకుని దేవుడి ఊరేగింపు కానీ మొత్తం చేస్తున్నారు. వాళ్ళందరికీ వెడవలూరు మండలం గ్రామంలో నిర్చేసినటువంటి శ్రీ షిరిడీ సాయినాథ స్వామి మందిరం 2008 సంవత్సరంలో దీన్ని ప్రారంభించబడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 16వ సంవత్సరం వార్షికోత్సవం ఈ సంవత్సరం చాలా ఘనంగా వేడుగ్గా నిర్వాహకులు, కార్యకర్తలు, గ్రామస్తులు, గ్రామ ప్రజలు ఆకారంతో నిర్వహించడం జరుగుతున్నది. ఈరోజు ఉదయం పంచామృత అభిషేకం, తరువాత హోమాది కార్యక్రమాలు, ఆ తరువాత పల్లకీ సేవా కార్యక్రమం, తదుపరి స్వామివారికి విశేష పూజ, హారతి, ఇప్పుడు ఈరోజు 7:30 నుంచి నగరోత్సవం అంగరంగ వైభవంగా విద్యుత్ తాళాలతో మేళతాళాలతో వైభవంగా గ్రామస్తుల సహకారంతో ఈ ఉత్సవం నిర్వహించబడుతున్నది. కావున గ్రామ ప్రజలందరికీ షిరిడీ సాయినాథుని యొక్క అనుగ్రహం తప్పనిసరిగా ఉండాల్సిందిగా ప్రార్థిస్తూ గ్రామం ఆయురారోగ్య సూర్యాదులతో ధనధాన్యాలతో తొలగాలని ఆశిస్తున్నాను. జై సాయిరాం. ఐశ్వర్యాష్టకామ్యాగ్రస్తు ఓం సాయి నారాయణ భావం, లక్ష్మీనారాయణాయ భావం, శ్రీకృష్ణరామవాద్యాది రూపాయ భావం, శేషసాయి భావం, అన్నగారి వాహనాయ భావం, కృష్ణశ్రవణాయ భావం, ఓం సర్వదేవ సామ్రాజ్యమే నమః.
సూపర్ స్పెషాలిటీ మరియు స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్ నందు అత్యున్నతమైన నైపుణ్యం కలిగిన అధునాతన వసతులతో విశిష్ట వైద్య సేవలు అందిస్తున్న మా ఎన్ఎల్ హాస్పిటల్స్ ద్వితీయ వార్షికోత్సవ శుభ సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజలకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు మా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇట్లు మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్, ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.